మొక్కల నొప్పులు డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకర్ ఇంటర్నేషనల్ బోల్ క్రాస్ హోమియోపతి నైన్ ట్రిబుల్ జీరో డబుల్ వన్ సెవెన్ డబుల్ ఫైవ్ జీరో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయమవుతుంది అయితే దీని మీద వైఎస్ఆర్సీపీ మాత్రం ప్రత్యేకమైన దూరం వినిపిస్తుంది వై టీడీపీ వైసీపీ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ కూడా వాళ్ళు కూడా కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం దీని మీద మనతో మాట్లాడడానికి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గణ్యవీరంజన్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి ఈ వైసీపీ పార్టీ కార్యాలయాల విషయంలో టీడీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు మీరేం చెప్తారు తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యవహరిస్తుందని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారో ఒక్కసారి గురువిందకింద సామెత గుర్తించుకోవాలి ముందు మనం కిందన నలుపు చూసుకోవాలి మనం నువ్వు ఇవేళ ఇన్ని రూల్స్ మాట్లాడుతున్నావే ఇన్ని బ్రహ్మాండమైన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రజాస్వామ్యం వ్యవస్థల గురించి మాట్లాడుతూ ఉన్నావే నువ్వు గెలిచిన మూడో రోజున ప్రజావేదిక నువ్వు చేసిన పని ఏంటి ప్రజావేదికైనా చంద్రబాబు నాయుడు గారు సొంతాన్ని కట్టుకున్నాడా ఎక్కడైనా అమరావతిలో మన రాజధానిలో ఎక్కడైనా కూర్చుంటాక ఒక వంద మంది ఆఫీసులతో మీటింగ్ పెట్టుకుంటాక ఎక్కడైనా ఒక హాల్ ఉందా ఆ లేనటువంటి సందర్భంలో ఒక ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుకుని ప్రభుత్వ స్థలంలో ప్రజావేదిక నిర్మించేది అంతా కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే డిపార్ట్మెంట్ల వారిగా సమావేశాలు పెట్టుకుంటాక నువ్వు కడితే నువ్వు ఎక్కిన మరుక్షణమే ఇటువంటి అక్రమ కట్టడాలు ఉండటానికి వీలేదు రాష్ట్రంలో అని చెప్పి నువ్వు మీటింగ్ అయిన అరగంటలోనే ప్రజాధనం అంతా కూడా దారుణా దారుణంగా కొల్చు కూల్చినటువంటి నీ మనసత్వం ఆ రోజు ఈ ప్రజలకు అర్థమైపోయింది మొదటిది రెండు ఆ రోజు నువ్వేం కుసేవు ఆ రోజు అంతా కూడా నదీ గర్భంలో ఉన్న మొత్తం అన్నీ కూడా మొత్తం ఏ టు జెడ్ అంతా కూడా తెలిపేస్తాను ఒక్కటే ఎక్కడైనా ఒక్క పారమట తీయగలవా ఎక్కడైనా నువ్వు అంటే రాజకీయాల్లో ఎప్పుడైనా సరే అన్ని ఎప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏం మాట్లాడినా మనం సోయిలో ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం మాట్లాడాలి మనం అంతా కూడా ప్రజావేదికేం ఒక ధర్మమా నువ్వు ఈ యాళ్ళు పెడితే ఈ చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్లు ఆయన ఇంతకుముందు వెయ్యి రూపాయల పర్మిషన్ తీసుకున్నారు నెలకే ఆ క్రమంలోనే మేము కూడా తీసుకున్నాం అన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రంలో పరిపాలించిన ఏ పార్టీ కానీ దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ కానీ ఎంత ప్రజల సొమ్ముతో విచ్చలవిడిగా ఇన్ని కార్యాలయాలు రాజ్మహల్ లాగా పెట్టేసి ఒక్కొక్కటి ఐదు వేసు కోట్లు పదిహేసు కోట్లు బిల్డింగ్ లాగా కట్టేస్తాం భారతదేశంలో ఏ ఒక్క పార్టీ కూడా చేయలే సరే నీ పార్టీ నువ్వు చేసుకుందా అని అనుకున్నావు మరి దానికి కూడా నువ్వే చెప్పావు కదా ప్రొసీజర్ ఉందని కంటే ప్రభుత్వ స్థానంలో ఉండకూడదని నువ్వేమంటున్నావు నేను ప్ర పర్మిషన్ తీ అలాట్మెంట్ చేసింది గవర్నమెంట్ మీ చంద్రబాబు నాయుడు గారు చేసినట్టే మేము కూడా చేసుకున్నాం మరి చేసుకున్నప్పుడు మరి అనుమతి తీసుకోవాలి కన్స్ట్రక్షన్కి అది అనుమతి లేకుండా కట్టేస్తావు నువ్వు నువ్వేమన్నా ఈ రా ఈ రాష్ట్రానికి ఒక చక్రవర్తివా లేదా ఒక రారాజువా లేదా ఒక రాజువా నీ మనస్తత్వం అంతా కూడా నీ తాడేపల్లి ఇల్లు చూస్తేనే తెలుస్తూ ఉంది ఎవడైనా చుట్టూ పది అడుగులు ప్రహారీ పదకొండు అడుగు దాటితే వెంటిలేషన్ ఏంట్రా గాలి ఇది వెలుతురు ఇది అని ఆ ప్రహారీ గోడ మీద ముప్పై అడుగులు ఫెన్సింగ్ వేసేసి కూర్చున్నామంటే గాలి వెలుతురు లేకుండా నీ యొక్క మనస్తత్వం నీ యొక్క అదొక ఫోబియా ఆ ఫోబియా నువ్వు మనసులో పెట్టుకుని ఈ వేళంతా కూడా నువ్వు నేర్పిన విజయ నేర దాక్ష అని చెప్పి నువ్వు చేసిన పనులే మరి ఆ రోజు నువ్వు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాల మీద కట్ట వెళ్ళిపోయినా ఆ రోజు ఇది అదిలేదు ఇది వెళ్ళిపోయావు కదా మరి అప్పుడు గతం గుర్తులేదా నీకు నేను నాయకులకి ఈ వేళ మేము పర్మిషన్లో నీ ఇష్టం వచ్చిన నువ్వు కట్టేస్తుంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి స్థాపించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నువ్వు చేసేటువంటి ప్రజా వ్యతిరేక పనులన్నీ కూడా చూస్తూ కూర్చోవాలి మేము ఖచ్చితంగా పర్మిషన్ లేని ప్రతి దాని మీద కూడా చర్యలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి దీంట్లో ప్రజలందరికీ కూడా క్లారిటీ ఈవేళ పేపర్ అందరూ కూడా మీడియా ఆశ్చర్యపోతున్నారు ఈ వేళ మీడియా ద్వారా చూసి ఆ ఆఫీసులు ఏంటి ఆ లోకం ఏంటి ఆ ఈ డబ్బంతా కూడా ఎక్కడ ప్రజల డబ్బు ఎంత ఇతను ఎంత అవినీతి చేశాడని చెప్పి ప్రజలంతా కూడా ముక్కును వేరేసుకోకుండా మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి గారికి నువ్వు చేసేటువంటి అధికారికంగా అనుమతి లేకుండా దేని మీద ఏది కట్టినా సరే దాని మీద ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చర్య తీసుకునే అవసర అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అంటే వాళ్ళు వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తుంది ఒకటే అంతా కూడా అంతే రూల్స్ ప్రకారమే చేసాము ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం ఈ పార్టీ కార్యాలకు సంబంధించి అని చెప్తాం న్యాయ పోరాటం చేయి తప్పే ఉంది ఇప్పుడు ఎవడైనా నువ్వు చేసినప్పుడు కూడా మేము కూడా న్యాయ పోరాటమే కదా మేము అన్నది ఏంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుమతులు ఆ రోజున ఎలా ఇచ్చారో అలాగే తీసుకున్నావు అన్నావు ఓకే అనుకున్నాం కట్టడాలకు మరి కట్టాలి కదా నువ్వు అంత రాజమహల్ తాజ్మహల్ కట్టేస్తా ఉంటే సంబంధిత సంస్థల మీద అప్పుడు తాడేపల్లిలో కడుతున్నావు సీఆర్డీకి అప్లికేషన్ పెట్టావా కన్స్ట్రక్షన్ అనుమతి తీసుకున్నావా ఎలువులో కట్టావు కార్పొరేషన్కి అనుమతి పెట్టావా లేకపోతే ఈస్ట్ గోదావరిలో కాకినాడలో కట్టావు అక్కడ అనుమతి తీసుకున్నావు ఎంతంత ప్రైమ్ సైట్లు వందల వేల కోట్ల రూపాయల సైట్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు నీ పార్టీ ఆఫీసులు అని చెప్పి ఎలా చేసుకుని అన్యాయంగా అక్రమంగా చేస్తే మటుకి అది ప్రజల ఆస్తి ఆ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి దాన్ని మనం ఎవడం తినే మన పార్టీ ఈ కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్ట వ్యతిరేకంగా చేసేటువంటి ప్రతి కార్యక్రమం మీద కూడా చర్యలు ఉంటాయి నిన్న కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాశారు స్పీకర్కి మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి మేము అక్కడికి వచ్చి ఉండి మాట్లాడాలంటే ప్రజల పక్షాన పోడాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఉండాలని కూడా చెప్పింది చెప్పారు మీరేం చెప్తారు నేను ఒకటే చెప్తాను మీ ఆర్టీవీ వారికి కూడా ఒకటే చెప్తా అంటా నేను నా వాయిస్ మీరు ప్రజలకు చూపించే ముందు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లతో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కూర్చుంటే ముగ్గురు ఎమ్మెల్యేని నువ్వు అన్యాయంగా అక్రమంగా కొనుగోలు చేసి తీసేసుకుని ఇంకా ఒక్కటి తగ్గితే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడే గారు కూడా లేదు చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా లేదు కేవలం ఎమ్మెల్యే కేవలం శాసనసభ్యుడు కేవలం ఎమ్మెల్యే అని చెప్పి రిపీట్ రిపీట్ చేసి అసెంబ్లీ సాక్షికి వీడియోని నాతో పాటు నా నా వాయిస్తో పాటు మీరు ప్రజలంతా కూడా ఆ వీడియో కూడా చూపించండి అప్పుడు చంద్రబాబు నాయుడికి అయితే ఒక రూలా సాధారణ ఎమ్మెల్యే సాధారణ శాసనసభ్యుడు సాధారణ ఇది ఏ విధమైన ప్రోటోకాల్ ఉండదని కూర్చుని నువ్వు ఇవేళ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక రూలు ఉంది అసెంబ్లీలో ఎంత బలం ఉందో అందులో టెన్ పర్సెంట్ ఉంటే దానికి ప్రతిపక్ష హోదా నీకు ఈవేళ పద్దెనిమిది మంది ఉన్నారు ఉన్నారా పదకొండు మంది వందకు వెయ్యి శాతం కూడా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా నీకు ప్రతిపక్ష హోదా ఇస్తానన్నా సరే ప్రజలుగా మేమైతే వ్యతిరేకిస్తాం నీకు ఎట్టి పరిస్థితిలో కూడా ప్రతిపక్ష హోదా కాదు సాధారణ ఎమ్మెల్యే నువ్వు సాధారణ ఎమ్మెల్యేతోనే ఉండాలి ఎందుకంటే నీకు తెలియాలి చట్టం తెలియాలి న్యాయం తెలియాలి అసెంబ్లీ అంటే ఏంటో తెలియాలి రూల్ అంటే ఏంటో తెలియాలి రుగ్లీషన్ తెలియాలి ఎట్టి పరిస్థితిలో కూడా అతను సాధారణ ఎమ్మెల్యే కానీ అతను కొనసాగించాలని చెప్పి మా విన్నపం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పెద్దలు కానీ అందరూ కూడా దీని మీద ఆలోచించి రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ లాగానే వ్యవహరిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను మీరే రూల్ తప్పారని ఆయన నిన్న కూడా ప్రస్తావించారు ఒక ఎమ్మెల్యేగా ఉండాల్సిందన్ను ఆ మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించారు ఇది రూల్స్ తప్పారంటూ కూడా ఆయన చెప్పారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా గౌరవం ఇచ్చి ఎవరైతే పిఎ సీఎం డిప్యూటీ సీఎం మంత్రుల తర్వాత మిగతా వాళ్ళు చేసే అక్షర క్రమంలో ఈయనకి జే ప్రకారం చేయాలో అది కాకుండా ఏదో ఒక ఒక ఐదు సంవత్సరాలు ఎలగబెట్టాడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినాడు అయినా సరే మన ప్రోటోకాల్ కానీ అతను గౌరవం తగ్గించడానికి వీలేదని చెప్పి చాలా రెస్పెక్ట్గా చాలా సీనియర్ నాయకుడిగా అనుభవశాలిగా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని మంత్రుల తర్వాత నీకు ప్రమాణం చేసిన స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు దాంట్లో కూడా మా ఎన్డీఏ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరికి కూడా అతనికి ఆ ప్రోటోకాల్ ఇవ్వటం మా ఇవ్వటం మాకు ఇష్టంలే కానీ మా నాయకులు చేసిన పని గౌరవం గౌరవం అని చెప్పి మేము కూడా ఊరుకున్నాం తప్ప లేకపోతే ఆయన సాధారణ శాసనప్పటికైనా ప్రమాణ స్వీకారం చేయించాలి ఫైనల్గా చెప్పండి రాబోయేప్పుడు జూన్ జూలై ఒకటో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లు అందించే కార్యక్రమం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏడు వేల రూపాయలు పెన్షన్లు అందించడానికి సిద్ధం చేస్తున్నారు ఎట్లా సమకూరుస్తున్నారు నిధులు ఏం చేస్తారు నూటికి నూరు శాతం కూడా ఒక పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తిని రాష్ట్రం ముఖ్యమంత్రిగా చేసుకుంటే రాష్ట్రం ఏ విధంగా బాగుపడదనే ఒక మంచి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్డీఏ ఏర్పడినటువంటి ప్రభుత్వానికి ఆశీసులు ఇచ్చారో ఆ ఆశీసుల యొక్క ఫలితం ఈరోజు ఈయన అనుభవాన్ని జోడించి రేపు జూన్ నెలలో ఫస్ట్ నెలలో ఒక్కొక్క పెన్షన్దారుడికి వచ్చే మొత్తం ఎంతో తెలుసా మూడు వేల నుంచి నాలుగు వేలుకి పెంచుతానడం మొదటి పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఆ నాలుగు వేలతో పాటు ఏప్రిల్ మే జూన్ మూడు నెలది కూడా కలిపి ఏడు వేల రూపాయలు జూ జూలై ఫస్ట్ తారీఖున ఒక్క అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులకి ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తున్నారంటే అది ఎన్డీఏ ప్రభుత్వం సాధించినటువంటి తొలి విజయం పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి ఒక రాజకీయాల్లో కానీ ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమని ఇరవై తొమ్మిది రాష్ట్రాలున్న భారతదేశంలో నాకు తెలిసి ఎక్కడా కూడా ఒక నెలలో ఏడు వేలు పెన్షన్ ఇచ్చిందంటే ఈ నెలది నాలుగు వేలు గత మూడు నెలల్లో మూడు వేల రూపాయలు ఇస్తాననేది ఒక పెంచిందిప్పి ఇస్తానని చెప్పి ఏడు వేల రూపాయలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు గల భారతదేశంలో కూడా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇవ్వన సందర్భం జూలై నెలలో ఏదైతే మరి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తా ఉందో ఈ ఎన్డీఏ ప్రభుత్వం రేపు మనం పెన్షన్ల సెక్రటేరియట్ ద్వారా ఇస్తామని చెప్పి ఏదైతే అనౌన్స్ చేశారో దాని ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులు కానీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు కానీ అంటే ఎన్డీఏ కుటుంబ సభ్యులంతా కూడా ఆ సెక్రటేరియట్ సిబ్బంది కూడా ఉండి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజెప్పి ఆ ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే విధానాన్ని మేము కూడా బాగా కొనసాగించి ఆ సంతోషకరమైన సమయంలో మా ఎన్డీఏ సభ్యులుగా మేము కూడా భాగస్వాములు అవుతామని రాబోయే రోజుల్లో అదే కాకుండా ఆయన ఏ అయితే వివిధ వర్గాల వారికి అంతా కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యం కానీ అలాగే ఏదైతే అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానీ అలాగే మరి భూ సేకరిత చట్టం రద్దని చెప్పి ఏదైతే భూ చట్టం ఉందో అది రద్దంటే ఇమీడియట్గా రద్దు చేసిన సందర్భం కానీ ఇవన్నీ కూడా ఐదు దస్త్రాల మీద ఎన్నికైనా రెండో రోజునే సంతకాలు పెట్టడమే కాకుండా మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టి డిసెంబర్ లోపులో సుమారు పదిహేడు వేల పోస్టు భర్తీ చేయాలని చెప్పి ఏదైతే ఆదేశించారో ఇవన్నీ కూడా రాష్ట్రంలో చదువుకున్న యువతకి నిరుద్యోగ యువతకి అందరికీ కూడా కలిసి వచ్చే కార్యక్రమాలు అదే కాకుండా ఇంకొకటి దుర్మార్గం మాకు బాధాకరం నేను ఒక మాజీ ఇక్కడ ఉన్న మా శాసనసభ ధర్మరాజు గారు ఉన్నా మాకు రైతుల్లో ఇంకా రెండు నెలల నుంచి ధాన్యం డబ్బులు ఏదైతే రాజు మరి బా రావట్లేదో చాలా బాధపడతా ఉంది రైతాంగం అంతా కూడా నిజంగా కూడా ధాన్యానికి ఇచ్చే డబ్బులు మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఇతను డైవర్ట్ చేసేసి వేరే కార్యక్రమాలకు అంతా కూడా ఆయన ఉపయోగించేసి ఇవాళ రైతులందరూ కూడా నిండా ముంచినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ప్రజలందరూ కూడా మనకు రావాల్సినటువంటి ధాన్యం డబ్బులను వేరే పథకాలకి మళ్లించినటువంటి ఈ పరిపాలన చేతకాన్ని ముఖ్యమంత్రిని పక్కన పెట్టాము చాలా సంతోషం ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ రైతులకు ఇవ్వాల్సినటువంటి ధాన్యం డబ్బులు కూడా ఇస్తామని చెప్పి మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇది మొత్తంగా ఘనవీరంజనం చెప్తున్నారు ఏదైతే వైసీపీ చేసినటువంటి ఐదేళ్లలో ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలను అటు ఫలితమే ఇప్పుడు జరుగుతున్న అన్ని కూడా కార్యక్రమాలను చెప్పవచ్చు ఖచ్చితంగా రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అన్ని వర్గాల ప్రజలకు కూడా అమలు చేసి చూపిస్తామని ఎన్డీఏ ప్రభుత్వం చూపిస్తుందని చెప్పి ఆ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందితో మనీ ఆర్టీవీ బేమో నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది